بسم الله الرحمن الرحيم نحمده صلی علی رسوله الكریم اما بعد فاعوذ بالله من الشیطان الرجیم بسم الله الرحمن الرحیم وقال الله تعالی فی قران المزید ان الدین عند الله الاسلام صدق الله العظیم رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقهوا قولی رب زدنی علما సర్వలోక ప్రభువైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థము, సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, సమాధానాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పట్ల అనేక రకాల అపోహలు చోటు చేసుకునున్నాయి, అనేక రకాల అపార్థాలు చోటు చేసుకునున్నాయి. అయితే ఒక వ్యక్తి గురించి లేకపోతే ఒక విషయాన్ని గురించి మనకు అపార్థము ఎప్పుడు చోటు చేసుకుంటుందంటే దాని గురించి సరైనటువంటి సమాచారము మన వద్ద లేనప్పుడు, లేకపోతే ఎవరైనా దాని గురించి మనకు చెడుగా చెప్పినప్పుడు ఒక దాని పట్ల మనకు అపార్థం ఏర్పడుతుంది. అయితే దాని గురించి యథార్థతను తెలుసుకున్న తర్వాత మన అభిప్రాయం మనము మార్చుకుంటాం. అయితే రండి సోదరులారా, ఇస్లాం పట్ల ఉన్న అపోహలకు కారణం ఏమిటంటే, ఒకటి, దాని గురించి సరైన అవగాహన అభిప్రాయం లేకపోవడం ఒకటైతే, దాని గురించి సరైన సమాచారాన్ని మీడియా కూడా ఇవ్వకపోవడం ఒక కారణమైతే, ఇంకొక కారణం ఏంటంటే ముస్లింలుగా చెప్పబడుతున్నటువంటి ఈ ముస్లిం సమాజం కూడా తమ మాటల ద్వారా, తమ ఆచరణల ద్వారా ఇస్లాం అంటే ఇది అని చెప్పకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే రెండు సోదరులారా, ఈరోజున నేను ఇస్లాం పట్ల సహజంగా ఉన్నటువంటి అపోహలు ఏమిటి, అపార్థాలు ఏమిటి, వాటికి నిజమైనటువంటి యథార్థత ఏమిటి, ఈ విషయాన్ని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దీనికంటే ముందు ఒక విషయాన్ని నేను మీకు చెప్పదలిచాను, అదేమిటంటే అసలు అనేక ధర్మాలు ఉన్నప్పుడు, అనేక మార్గాలు ఉన్నప్పుడు, అనేక ఇజాలు ఉన్నప్పుడు ఇస్లాం పట్లనే ఎందుకు ఈ విధమైనటువంటి పక్షపాతము, ఈ విధమైనటువంటి వివక్షత ప్రపంచంలో కనబడుతుంది అంటే దానికి ఒక కారణం ఏంటంటే సోదరులారా, దైవాన్ని గురించి అత్యంత స్పష్టంగా తెలియజేసే ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఇస్లామే. దైవానికి, దాసునికి మధ్య ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా కేవలము దాసుని దైవం వద్దకు చేర్చే ధర్మం ఇది. ఇంకంతేకాకుండా మరి మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపించే ధర్మం. మరి ఇంకా అంతేకాకుండా మానవుల యొక్క మనోకాంక్షల దాస్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరు అనుసరించండి అని చాలా కఠినంగా, చాలా నిక్కచ్చిగా చెప్తుంది. మరి ఇవన్నీ అనుసరించాలంటే మనిషి తన మనోకాంక్ష దాస్యాన్ని వీడాలి. కానీ ప్రస్తుతము ఏ మనిషి కూడా తన మనోకాంక్ష దాస్యాన్ని వీడడానికి ఎంతమాత్రం కూడా ఒప్పుకోడు. తన మనస్సుకు నచ్చిన విధంగా అతను జీవితం గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. మరి మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ఇస్లాం ధర్మం చెప్తుంది కాబట్టి సహజంగా మనిషి దానిని ఇష్టపడడు. అయితే రెండు సోదరులారా, మనకు ఇష్టం ఉన్నా మనకు ఇష్టం లేకపోయినా, మనము సాఫల్యాన్ని కోరుకుంటున్నామంటే, మనము ఇహపరుల లోకాల జీవితాల యొక్క సాఫల్యాన్ని మనము నిజంగా కోరుతూ ఉన్నట్లయితే, మనము మన మనోకాంక్షల దాస్యాన్ని మనం విడిచిపెట్టాలి, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మన జీవితం గడపాలి. అయితే రెండు సోదరులారా, అనేక అపార్థాలు ఉన్నాయి ఇస్లాం పట్ల. అయితే ప్రధానంగా ఉన్నటువంటి విషయాల గురించి మనము ఈ రోజున చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అది ఒకటి ఏంటంటే, ఏమండి ఇస్లాము ఒకే దైవాన్ని గురించి అండి ఎందుకు బోధిస్తుంది? మరి అనేక మంది దైవాలు ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక దైవాన్ని గురించి ఎందుకండి బోధిస్తుంది ఇస్లాం అని ఒక ప్రధానమైనటువంటి ఒక అపార్థం ఉంది. అయితే సోదరులారా, ఏ విషయాన్ని గురించి అయినా మనకు తెలియదు అనుకోండి, అప్పుడు ఎవరైనా దాని గురించి చెప్తే అది మనము అబద్ధంగా భావిస్తుంటాం, ఎందుకంటే మనకు తెలియని కారణంగా. మరి దైవం ఒక్కడే అన్న ఇస్లాం ఇచ్చే ఈ సిద్ధాంతము మన గ్రంథాల్లో కూడా, అంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల్లో కూడా ఇది ఇమిడి ఉన్నది అన్న సత్యం మనకు తెలిసిందనుకోండి, అప్పుడు ఖురాన్ దైవం ఒక్కడే అన్న సందేశాన్ని మనం విన్నప్పుడు అది కొత్త సందేశంగా మనకు అనిపించదు. మనకు ఎందుకు అనిపిస్తుందంటే మన గ్రంథాలలో కూడా ఆ విధంగా ఉన్నది అన్న సంగతి మనకు తెలియకపోవడమే. చూడండి ఉదాహరణకు, మరి ఉపనిషత్తును, ఛందోగ్య ఉపనిషత్తును మనం తీసుకున్నట్లయితే ఏకం యవద్వితీయం అనే ఒక శ్లోకం కనబడుతుంది. అంటే ఏకం ఆయన ఒక్కడే, యవద్వితీయం రెండోవాడు కాడు ఆయన, అంటే ఆయన అద్వితీయుడు, ఒక్కడు మాత్రమే అని దైవాన్ని గురించి ఆయన ఒక్కడు అని సత్యాన్ని చెప్తుంది. మరి అదే కాకుండా ఋగ్వేదాన్ని మనం తీసుకున్నట్లయితే ఏక ఇట్టముష్టుహి, అంటే సాటి సమానము లేని ఆ ఒక్క దైవాన్ని మాత్రమే మీరు స్తుతించండి, అప్పుడు మీ మనస్సుకు శాంతి కలుగుతుంది అని చెప్పేసి ఋగ్వేదం చెప్తుంది. మరి భగవద్గీత గ్రంథం కూడా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం
తొమ్మిదో అధ్యాయము 30 శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, మరి ఎవరు ఇతరుల యందు ఆసక్తి నుంచక ఒక్క దేవుని మాత్రమే ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని నేను ఈ యొక్క పాపాల నుండి నేను లెస్సగా బయటకు తీస్తున్నాను అని చెప్పేసి అక్కడ శ్లోకం కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథాలు కూడా, పాత నిబంధన గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే మరి ఏ దేవుడును కూడా లేడు అని యెహోవా పేరుగల దైవము, అక్కడ దైవం ఒక్కడే అన్న సత్యం మనకు అక్కడ తెలుస్తుంది. మరి కొత్త నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, మరి మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, మీ తండ్రి ఒక్కడే అన్న పరలోకమందు ఉన్నాడు అని క్రీస్తు యేసు చాలా స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తారు, అది దైవం ఒక్కడే అన్న సందేశాన్ని. మరి ఈ సందేశాన్నే అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇస్తుంది, జాలికుముల్లాహు రబ్బుకుం, ఓ ప్రజలారా ఆ ప్రభువే మీ దైవము, ఖలఖకుల్ల షయ్యిన్, ఆయన సమస్తాన్ని కూడా సృష్టించినవాడు, లా ఇలాహ ఇల్లాహు, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు, ఫఅబుదు, ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. చూడండి, మనము మన గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనము మనకు తెలియకుండా ఖురాన్ గురించి ఇచ్చినటువంటి సత్యాన్ని పరిశీలించామనుకోండి, అది మనకు కొత్త సందేశంలో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలు కూడా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాయి అన్న యథార్థత మనకు తెలిసిందనుకోండి, ఖురాన్ ఎప్పుడైతే సందేశం ఇస్తుందో ఈ సందేశమే మన గ్రంథాల్లో, పాత గ్రంథాల్లో కూడా ఉన్నది. ఖురాన్ ఇచ్చేది కొత్త సందేశం ఎంత మాత్రం కూడా కాదు, పాత సందేశాన్ని తిరిగి ఇది జ్ఞాపకం చేయడానికి వచ్చింది అన్న సత్యాన్ని గ్రహించవచ్చు. కాబట్టి సోదరులారా, దైవం ఒక్కడే అన్న సత్యము కేవలం ఖురాన్ మాత్రమే ఇవ్వడం లేదు, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి అన్ని గ్రంథాలు కూడా ఈ సత్యాన్ని గురించి మాత్రమే ఘోషిస్తున్నాయి. ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా రెండోది ఏమిటంటే, ఖురాన్ మరి ఇస్లాం అనే ధర్మాన్ని గురించి బోధిస్తుందండి అన్న సందేహం కొంతమందికి వస్తుంది. అయితే ఇస్లాం అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే సోదరులారా, మనకు ఈ అపార్థం కూడా తొలగిపోతుంది. అదేమిటంటే, ఇస్లాం అంటే సిల్మ్ మరియు సలాం అనే రెండు పదాల నుండి వచ్చింది. సిల్మ్ అంటే విధేయత చూపించడం అని, సలాం అంటే శాంతి అని. అంటే దైవం ఒక్కనికి విధేయత చూపి ఆయనను ఆయన ఆజ్ఞ ప్రకారము జీవితం గడపడమే ఇస్లాం అనమాట. అంటే ఇస్లాం అనేది అది కేవలము ఒక అది మతం అనేది ఒక మతం ఎంత మాత్రం కూడా కాదు, అది ఒక మార్గము. అయితే రండి సోదరులారా, మరి ఇది కేవలం ఖురాన్లో ఉన్నటువంటి ధర్మం మాత్రమే కాదు, పూర్వపు గ్రంథాల్లో కూడా ఈ ధర్మమే ఉన్నది. పేర్లు వేరుగా ఉండవచ్చు, అయితే మౌలికమైనటువంటి యథార్థత ఏమిటంటే, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఈ విధానాన్ని ఇస్లాం అంటారు, అరబీ భాషలో ఇస్లాం అంటారు, మరి వేద భాషలో దీన్ని ఏకేశ్వరోపాసన అంటారు, మరి బైబిల్ భాషలో దీన్ని నిత్య జీవము అని అంటారు. అయితే పేర్లు ఏదైనా కావచ్చు, కానీ మౌలికమైనటువంటి సిద్ధాంతం మాత్రము సృష్టి తన సృష్టికర్తను మాత్రమే ఆరాధించడం అనేది. మరి చూడండి, మీకు భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిద్దాము. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదత్పరం శాంతిం ప్రాప్యసి శాశ్వతం. ఓ అర్జున, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు, ఓ అర్జున నీవు ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందు, ఆయన యొక్క అనుగ్రహం చేత నీవు శాశ్వతమైన శాంతిని మోక్షస్థానాన్ని పొందుతావు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సమస్త ధర్మాలను నీ విధానాలను నీ పద్ధతులను పక్కన పెట్టి సృష్టికర్త ఒక్కడిని మాత్రమే నువ్వు శరణు పొందు అని ఈ విధానాన్ని అరబీ భాషలో ఇస్లాం అంటారు. చూడండి, ఇస్లాం అనేది ఇంక కొత్త ధర్మం ఏమైంది సోదరులారా? కాబట్టి అనాదిగా మన గ్రంథాల్లో ఉన్నటువంటి ధర్మమే ఇస్లాము. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఈ ధర్మం కనబడుతుంది. మరి క్రీస్తు యేసు చాలా స్పష్టంగా చెప్తారు, మన దేవుడైన తండ్రి ఒకడే, ఆయనను నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. మరి ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవాన్ని పూర్ణ హృదయంతో ఆరాధించడమే ఇస్లాం. కాబట్టి సోదరులారా, ఈ ఇస్లాం ధర్మం అనేది కొత్త ధర్మం ఎంత మాత్రం కూడా కాదు, ఇది అనాదిగా పాత గ్రంథాల్లో మరి నిక్షిప్తమై ఉన్నటువంటి ధర్మమే ఇది. అయితే మరొకసారి జ్ఞాపకం చేయడం కోసము, మర్చిపోయినటువంటి ప్రజలను దైవానికి దూరంగా పారిపోతూ మరి కొత్త కొత్త పద్ధతులను సృష్టించుకుంటూ దైవానికి దూరంగా పోతున్నటువంటి వారిని తిరిగి దైవం వైపు చేర్చడానికి వచ్చినటువంటి ధర్మమే ఇది. కాబట్టి ఇస్లాం అనేది అది కొత్త ధర్మం అని ఎంత మాత్రం కూడా భావించకూడదు, ఇది అపార్థం మాత్రమే. అదే కాకుండా మరి దైవం ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ఖురాన్ ఇస్లాం ఒక్కటే ఇవ్వడం లేదు, అన్ని గ్రంథాలు కూడా ఈ ధర్మాన్ని గురించి మాత్రమే బోధిస్తున్నాయి. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, అదేమిటంటే మరి ఆ దైవం ఎలాగుంటాడు? మరి ఏంటండి, ఇస్లాంలో దైవానికి ఒక రూపం అనేది లేదు కదండి, ఎలాగండి ఆరాధించడము? రూపం లేనటువంటి దైవం ఉంటాడా? మనకు ఈ సందేహం ఎందుకు వస్తుందంటే, మన గ్రంథాల్లో ఏమున్నదో మనకు తెలియని కారణంగా. ఉదాహరణకు చూడండి,
భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిస్తే అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావం అజానంతో మావ్యయం మనుత్తమం అనే ఒక శ్లోకం కనబడుతుంది 7వ అధ్యాయంలో. దీని అర్థం ఏంటంటే నేను నాశరహితమైనటువంటి వాడిని, ప్రకృతికి పరంగా నేను వెలుసిల్లేవాడిని, ఇటువంటి నన్ను ఈ బుద్ధి లేనటువంటి ఈ ప్రజలు పాంచభౌతిక దేహాన్ని పొందినవానిగా అవమానం చేస్తున్నారు. నేను అవ్యక్త రూపుడు, నేను మయా తత్విదం సర్వం జగత్ అవ్యక్త రూపేణ, సమస్త ప్రపంచం కూడా అవ్యక్త రూపుడునైనటువంటి నా చేత వ్యాపించబడి ఉన్నది అంటున్నాడు. అవ్యక్త రూపం అంటే తెలియనటువంటి రూపము, మనకు కనబడినటువంటి రూపము, మనము ఈ విధంగా ఉంటాడు అని మనము వర్ణించలేనటువంటి రూపము అవ్యక్త రూపుడు అంటే. మరి ఇదే విషయాన్ని అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా తెలియజేస్తుంది. లా తుద్రికుల్ అబసార్ వహవ యుద్రికుల్ అబసార్, ఏ కన్నులు కూడా ఆయనను చేరుకోలేవు అంటే ఏ కన్నులు కూడా ఆయనను చూడలేవు, కానీ ఆయన అందరి చూపులను కూడా ఆయన చూస్తున్నాడు, అందరి చూపులను ఆయన అందుకుంటున్నాడు, అందరిని ఆయన పరివేష్టించి ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు, కానీ ఆయనను ఎవరు కూడా చూడలేరు అని చెప్పేసి మనకు ఖురాన్ గ్రంథం చెప్తుంది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా క్రీస్తు యేసు చెప్తున్నారు. మరి ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని, తండ్రి యొక్క స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నారు. అంటే ఎవరు కూడా దేవుని యొక్క మాటను వినలేదని, ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదు అని మనకు క్రీస్తు యేసు చెప్తుంటే, పాత నిబంధన గ్రంథం కూడా మరి మనుష్యులతో కలిసి యెహోవా భూమి యందు నివాసము చేయునా, ఆకాశములు మహాదాకాశము సైతం ఆయనను పట్టజాలవే అని చెప్పేసి, ఆయనకు భూమి ఏం సరిపోతుంది, ఆకాశాలే ఆయనను పట్టజాలవు అని చెప్పేసి ఆయన రూపాన్ని గురించి చెప్తున్నాయి. కాబట్టి సోదరులారా, ఆయన అవ్యక్త రూపుడు అంటే తెలియనటువంటి రూపం గలవాడు, ఆయనకు సాటి సమాన రూపం ఏది కూడా లేదు. లైస కమిస్లిహి షయ్యన్ అని ఖురాన్ చెప్తుంది. అంటే ఆయనకు సాటి సమానము, ఈయన దేవునితో సమానమని ఎవరిని కూడా మనము సాటి చేయలేము. కాబట్టి దైవాన్ని మనము ఆయన గుణగణాలతోటి మనము గుర్తించాలి. ఆయన గుణగణాలు ఏమిటి? ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, ఆయనకు పుట్టుక ఉండదు, ఆయనకు చావు ఉండదు, ఆయనకు సాటి సమానం ఎవరు కూడా లేరు. ఈ విధమైనటువంటి గుణగణాల ద్వారా మనము ఆయన గ్రహించాలి. అయితే రెండు సోదరులారా, ఈ విధంగా మనకు దైవాన్ని గురించినటువంటి అపోహలు ఏమిటంటే, ఒకటి మరి ఇస్లాం ధర్మము దేవుని ఒక్కని గురించి మాత్రమే బోధిస్తుండే అనే అపార్థము. దానికి నిజమేంటండి, ఇస్లాం ఒకటే కాదు, ఇస్లాం కంటే ముందొచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా, ఖురాన్ కంటే ముందొచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా దైవం ఒకటేనే బోధిస్తున్నాయి. ఆ తర్వాత ఇస్లాం అనే ధర్మము కొత్తగా ప్రవక్త ముహమ్మద్ వారు బోధించినటువంటి ధర్మం ఎంత మాత్రం కూడా కాదు, పూర్వం వచ్చినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథంలో ఇమిడి ఉన్నటువంటి ధర్మమే, ఏకేశ్వరోపాసన పేరుతో అది ఇమిడి ఉన్నటువంటి ధర్మమే ఖురాన్ ఇస్లాం అని మరొకసారి పరిచయం చేస్తుంది. మరి ఈ విధంగా దైవానికి రూపం లేదు అని ఎవరైనా అపార్థం చెందితే మరి గ్రంథాలన్నీ కూడా ఆయన అవ్యక్త రూపుడు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఒక సత్యాన్ని గురించి మనకు సమాచారం తెలిసిందనుకోండి, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అసత్యం పట్ల అపోహలన్నీ కూడా తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా మారి, మరి మబ్బు పట్టినటువంటి ఆ సూర్యుడు మబ్బులన్నీ కూడా చెదిరిపోతే ఏ విధంగా అయితే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడో అదేవిధంగా సత్యం కూడా అదేవిధంగా తేట తెల్లమవుతుంది. కాబట్టి అవగాహన లోపం కారణంగా, సమాచార లోపం కారణంగా, మనకు తెలియనటువంటివి సమాచారం కారణంగా మనము ఒక దాని పట్ల అపోహలు పెంచుకుంటాం. మరి ఇస్లాం పట్ల కూడా అదేవిధంగా అనేక అపోహలు ఉన్నాయి. అయితే దేవుని దయవలన ఈ విధంగా టీవీ కార్యక్రమాల ద్వారా, ఈ విధంగా సాహిత్యాల ద్వారా అనేక మంది అపార్థాలను తొలగించుకుని మరి ఇస్లాం ధర్మం పట్ల ఆకర్షితులు అవుతున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. అయితే రెండు సోదరులారా, మరి ఇంకొక అపోహ గురించి ఇప్పుడు చూద్దాము. అదేమిటంటే, ఏమండి, ఇస్లాం అనేది ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ధర్మము, 1500 సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు స్థాపించినటువంటి ధర్మము. ఇది అన్య ధర్మము, ఎక్కడి నుండో వచ్చినటువంటి ధర్మం ఇది, ఇది ఫారెన్ ఇది, అంటే మరొక ప్రాంతం నుండి దిగుమతి అయినటువంటి ధర్మము. ఈ విధమైనటువంటి అరబ్బు మతం ఇది, ఇది అరబ్బు మతము అని చెప్పేసి కొంత అపోహ ఉన్నది. అయితే మనము ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇస్లాం అనే పదానికి అర్థాన్ని మనము తెలుసుకున్నట్లయితే మనకు 90% అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందాక నేను చెప్పినట్టు ఇస్లాం అంటే శాంతి అని, అంటే మనిషి తన దైవాన్ని, అంటే తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు తన సంపూర్ణంగా లొంగి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడపడాన్ని ఇస్లాం అంటారు. కాబట్టి మరి దైవం అనేవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి లేడు కదా, అంతకు పూర్వం కూడా ఉన్నాడు. మరి భూమి పుట్టినప్పటి నుండి కూడా, మనిషి ఎప్పుడైతే భూమి మీద జన్మిస్తాడో అప్పటి నుండి కూడా ఇస్లాం అనేది ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే, మరి మనిషి తన సృష్టికర్తను ఆరాధించడమే ఇస్లాం కదా. మరి మనిషి కేవలం 1500 సంవత్సరాలకు ప్రవక్త ముహమ్మద్ వారు పుట్టినప్పుడే కాదు కదా, అనేక వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. కాబట్టి మనిషికి అతని దైవానికి మధ్య ఉండే అనుబంధమే, సంబంధమే ఇస్లాం అనేది. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనము
అవగాహన కల్పించుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది మతం అనేది ఎంత మాత్రం కూడా కాదు, ఒక ఇజం అనేది ఎంత మాత్రం కూడా కాదు, ఇది ఒక జీవన విధానము. చాలామంది మనం చూస్తుంటాం, అవునండి మా ధర్మం కూడా జీవన విధానం అండి, ఇది మతం కాదండి అని. జీవన విధానం అంటే అర్థం ఏమిటంటే, జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను కూడా ఆ ధర్మం పరిష్కరించేదిగా ఉండాలి. అది కేవలం వ్యక్తిగత జీవితమే కాదు, అతని ఆధ్యాత్మిక జీవితమే కాదు, రాజకీయ జీవితము, సామాజిక జీవితము, ఆర్థిక జీవితము, అన్ని వ్యవహారాల్లో, అన్ని రంగాలలో. ఎందువలనంటే మనిషి కేవలము ఇంటి వద్దనే ఉండడు, అతను సంఘజీవి, అతను సమాజంలో తిరుగుతాడు, బయట తిరుగుతాడు, ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి, నైతిక వ్యవహారాలు ఉంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి. అనేక వ్యవహారాల్లో, అన్ని వ్యవహారాల్లో అనేక సమస్యలు అతనికి ఎదురవుతూ ఉంటాయి. ఈ అన్ని సమస్యలను పరిష్కరించేదిగా అతని ధర్మం ఉండాలి. అతనిని కేవలం నాలుగు గోడల మధ్య ఏ చర్చ్కో, ఏ మస్జిద్కో, లేకపోతే ఏ గుడికి అతన్ని పరిమితం చేసి, బయటని ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపు, ఇందులో మాత్రము ఆరాధనాలయంలో మాత్రము మంచి భక్తుడిగా ఉండు అని చెప్పిందనుకోండి, అది ధర్మం ఎంత మాత్రం కూడా కాదు. అది ధర్మం అంటే ఏమిటంటే, మనిషిని పుట్టుక నుండి గిట్టే వరకు కూడా పూర్తిగా సంస్కరించేదిగా ఉండాలి. అది ఇస్లాం ఆ విధంగా ఉంటుంది. అతని కేవలం ఆధ్యాత్మిక జీవితమే కాదు, నైతిక జీవితం ఏ విధంగా ఉండాలి, అతని భార్య బిడ్డలతో ఏ విధంగా జీవితం గడపాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా జీవితం గడపాలి, పొరుగువానితో ఏ విధంగా ఉండాలి, మరి సమాజంలో ఏ విధంగా ఉండాలి, అతని ఆర్థిక జీవితం ఏ విధంగా ఉండాలి, అన్ని రంగాలను కూడా సంస్కరించే ధర్మం అన్నమాట. అందుకనే గర్వంగా చెప్పుకోవచ్చు ఇస్లాం అనేది ఒక సంపూర్ణమైనటువంటి జీవన విధానము అని. అది కేవలం జీవితం వరకే కాదు పరిమితం సోదరులారా, మరణాంతరము మరొక జీవితం రాబోతున్నది. అక్కడ మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, అక్కడ ఎటువంటి ప్రశ్నలు మనకు ఎదురవుతాయి, మనం ఎటువంటి సమాధానం పలికితే మనం సాఫల్యం పొందుతాము, ఏ విధానాన్ని మనం అనుసరిస్తే దైవానికి అది ఇష్టమవుతుంది, ఏ విధానాన్ని అనుసరిస్తే దైవానికి అది దూరంగా తీసుకుని వెళుతుంది, ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా పాయింట్ టు పాయింట్ తెలియజేసింది ఇస్లాం ధర్మం. అందుకనే దీన్ని నిస్సంకోచంగా, నిస్సందేహంగా దీనిని సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి జీవన విధానము అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే సోదరులారా, మరి దైవం అందరికీ ఒక్కడే అయినప్పుడు ఆయనను చేరే మార్గం కూడా ఎప్పుడు ఒకటే ఉంటుంది. అవునండి, దైవం ఒక్కడేనండి, అవన్నీ కూడా వివిధమైనటువంటి మార్గాలు, నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తాయో ఈ ధర్మాలన్నీ కూడా ఒకే దైవంలో ఐక్యమవుతాయండి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. వినడానికైతే చాలా బాగుంటుంది సోదరులారా, కానీ మరి దైవం ఒక్కడే అయినప్పుడు తనను చేరే మార్గం కూడా ఒక్కటే బోధించాడు దైవం అనాది నుండి కూడా. ఇంతకుముందు నేను చెప్పినట్టు దైవం ఒక్కడిని ఆరాధించడము, ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఒక్క విధానాన్ని తప్పించి మరొక ఏ విధానాన్ని కూడా దైవము మానవాళికి ఇవ్వలేదు, సాఫల్యం కోసము, మోక్షం కోసము. కాబట్టి ఏకే స్వరోపాసన, ఒకే ఈశ్వరుని ఉపాసించడము, ఒకే దైవాన్ని ఆరాధించడము, ఆయనకు ఎవరిని కూడా సాటి కల్పించకుండా, ఏ ఆకారాన్ని, మరి ఏ ప్రతిమను ఆయనకు సాటి కల్పించకుండా, శూన్యంలో సత్యంతోటి, ఆత్మతోటి ఆరాధించడం అనే ఈ విధానం ఉంది చూశారు, ఈ విధానానికి తప్ప మరొక విధానం ఏది కూడా దైవం ఎవరికి కూడా ఇవ్వలేదు. అందుకని చెప్తున్నాడు ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, దైవం దృష్టిలో ఆమోదకరమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఆయనకు లొంగి జీవితం గడపడమే, ఆయనకు విధేయతతో జీవితం గడపడమే. ఇదే విధానాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం అనేది అరబ్బుల నుండో లేకపోతే మరొక దేశం నుండో దిగుమతి అయినటువంటి ధర్మం ఎంత మాత్రం కూడా కాదు, అనాది నుండి మన గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి ధర్మమే ఇస్లాము. అంటే మనిషి తన సృష్టికర్తను ఆరాధించడము, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడపడమే ఇస్లాం. కాబట్టి ఇది ప్రవక్త ముహమ్మద్ వారి నుండే మనిషి లేడు, అనేక వేల సంవత్సరాల క్రితం నుండి మనిషి ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే ఈ భూమిని నిర్మించాడో అప్పటి నుండి కూడా ఇస్లాం ఉన్నది. ఇంకొక అపోహ ఏంటంటే, ఏమండి ఇస్లాంను ప్రవక్త ముహమ్మద్ వారు స్థాపించారు, సహజమైనటువంటి అపోహ, అందరిలో కూడా చోటు చేసుకునేటువంటి అపోహ, మన పాఠ్య గ్రంథాల్లో కూడా పిల్లలకు ఇదే బోధిస్తుంటారు, ఇస్లాం అనేది ప్రవక్త ముహమ్మద్ వారు స్థాపించారు అని చెప్పేసి. నేను ఇప్పుడే చెప్పాను, మరి దైవం అనేవాడు ప్రవక్త ముహమ్మద్ వారితోనే లేడు, అంతకు పూర్వం కూడా ఉన్నాడు కదా, అంతకు పూర్వం కూడా మానవులు ఉన్నారు, అంతకు పూర్వం కూడా జీవిత విధానము ఉన్నది. కాబట్టి మనిషి ఎప్పుడైతే భూమి మీద పుట్టాడో అప్పటి నుండి కూడా ఇస్లాం ఉన్నది. ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాంను స్థాపించలేదు, ఆయన ఏం చేశారు, సంస్కరించడానికి వచ్చారు. దైవము అనాది నుండి కూడా ఈ ధర్మాన్ని బోధించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, మరి ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం వృద్ధి చెందుతుందో, నేను మరలా ఈ ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంటాను అని దైవం చెప్పడం జరిగింది.
అంటే ఎప్పుడైతే మర్చిపోయి మనిషి ధర్మాన్ని మర్చిపోయి ఎప్పుడైతే తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపి దైవానికి ధర్మానికి దూరంగా పరిగెడుతుంటాడో అప్పుడు దైవం ఏం చేస్తాడు, తన ప్రవక్తలను ఉద్భవించి వారి ద్వారా తిరిగి ఆ మార్గం తప్పి గతి తప్పిపోతున్నటువంటి ఆ మానవులను తిరిగి దైవధర్మం వైపునకు తీసుకుని వస్తాడు. ఇదేనన్నమాట, ప్రతి యుగంలో కూడా నేను అవతరింపజేస్తాను నా యొక్క ధర్మాన్ని అంటే దాని అర్థం ఏమిటి, ప్రతి యుగంలో కూడా అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దైవము తన ప్రవక్తల ద్వారా ఈ ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంటాడు, తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చినవారు ప్రవక్త ముహమ్మద్ వారు. కాబట్టి ఏ ప్రవక్త వచ్చినా ఒకే ధర్మాన్ని గురించి బోధించాడు, అదే దైవధర్మము, అదే శాంతి ధర్మము, అదే విధేయత ధర్మము. దీనిని అరబీ భాషలో ఇస్లాం అంటారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాంని ఎంత మాత్రం కూడా స్థాపించలేదు, ఆయన దాన్ని పునరుజ్జీవింపజేశారు, జ్ఞాపకం చేశారు మరొకసారి. ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో బల్బు ఉంటుంది, అది మసిపట్టేసి ఉందనుకోండి, ఆ మసిపోవాలంటే మనము బల్బును మార్చడం అవసరం లేదు, మనము తడిగుడ్డతోటి దాన్ని బాగా శుభ్రంగా తుడిచామనుకోండి, తిరిగి అది కొత్తగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా మసిపట్టేసినటువంటి దైవధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ వారు మరొకసారి దాన్ని శుభ్రం చేసి ప్రజలకు తెలియజేశారు తప్ప ఆయన కొత్తగా ధర్మాన్ని ఏమీ కూడా పరిచయం చేయలేదు, కొత్త దైవాన్ని కొత్త దేవుడిని ఎంత మాత్రం కూడా ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఏ దైవమైతే వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నాడో, ఏ దైవమైతే భగవద్గీత గ్రంథంలో బైబిల్ గ్రంథాల్లో ఉన్నాడో ఆ దైవమే అల్లాహ్ పేరుతో ఖురాన్లో ఉన్నాడు, ఇస్లాంలో ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా కొత్త ధర్మము కాదు, ప్రవక్త ముహమ్మద్ వారిని ఎంత మాత్రం కూడా స్థాపించలేదు. దైవం ఆయనపై శాంతి కురిపించుగాక ఆయన ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చారు, సంపూర్తి చేయడం కోసం వచ్చినటువంటి ప్రవక్త ఆయన. ఎందుకంటే ఆయన తర్వాత మరొక ప్రవక్త రాడు కాబట్టి. ఇదేంటండి, ఎందుకండి ఆయన చివరి ప్రవక్తగా దైవం చేశాడు, ఇంకా ప్రవక్తలను పంపించవచ్చు కదా అని చెప్పేసి ఒక సందేహం వచ్చింది అనుకోండి. అయితే సోదరులారా, ప్రతి విషయానికి కూడా ఒక ముగింపు ఉంటుంది. కాబట్టి దైవము ఈ సందేశహరుల పరంపరను ప్రవక్త ముహమ్మద్ వారితో పరిసమాప్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దైవ సందేశము, ఈ దైవ గ్రంథాల యొక్క పరంపరను ఖురాన్ తోటి పరిసమాప్తం చేయడం జరిగింది. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది, ఒక అంతం ఉంటుంది. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్ ద్వారా, అంతిమ ప్రవక్త ముహమ్మద్ ద్వారా దైవము ఈ దైవ మానవాళికి మార్గదర్శకత్వాన్ని దర్శించే ఈ పద్ధతిని దీనితో అంతం చేయడం జరిగింది. కాబట్టి ప్రళయం వరకు మరొక గ్రంథం వచ్చే అవకాశం లేదు, అదేవిధంగా ప్రళయం వరకు మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు. అయితే బోధకులు ఉండవచ్చు, దైవధర్మాన్ని బోధించేవారు ఉంటారు, ప్రబోధకులు ఉంటారు, కానీ ప్రవక్తలు ఎంత మాత్రం కూడా ఉండరు. ప్రవక్తలు అంటే దైవం చేత నియమింపబడ్డవారు అని అర్థము. దైవం చేత నియుక్తులై ఆయన యొక్క సందేశాన్ని వినిపించేవారిని ప్రవక్తలు అంటారు. కాబట్టి ప్రజలలో బోధించేవారిని బోధకులు, ప్రబోధకులు అంటారు, కానీ వారిని ప్రవక్తలు అనరు. అపార్థానికి యథార్థత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ వారు ఇస్లాం స్థాపించలేదు, ఆయన ఇస్లాంను మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం వచ్చినటువంటి ప్రవక్త. సరే, ఇంకొక అపోహ ఏంటంటే, ఏమంటే ఖురాన్ గ్రంథాన్ని ప్రవక్త ముహమ్మద్ వారే రచించేశారండి. ఇది చాలా ఎక్కువగా ఉన్నటువంటి అపోహ. అయితే సోదరులారా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఏ విషయం పట్లనైనా మనకు సరైన అవగాహన లేదనుకోండి, సమాచారం లేదనుకోండి, చాలా సహజంగా మనం అపార్థాలు మనలో చోటు చేసుకుంటాయి. అయితే దేవుని దయవలన యథార్థత తెలిసిందనుకోండి, అయితే అతను సత్యాన్ని ప్రేమించేవాడైతే, సత్యాన్ని స్వీకరించే మనస్తత్వం అతనిలో ఉన్నట్లయితే, ఎప్పటికైనా కూడా సత్యం అతని ముందు వచ్చినప్పుడు పరిశీలించి సత్యాన్ని తెలుసుకుని తన అపార్థాన్ని అతను తొలగించుకుంటాడు, అభిప్రాయాన్ని కూడా మార్చుకుంటాడు. మరి సత్యం వచ్చిన తర్వాత కూడా అతను పాత అభిప్రాయంలోనే ఉన్నాడు అనుకోండి, దానికి మనమేం చేయలేము. కాబట్టి ఇప్పుడు ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ వారు రచించారు అని ఎవరైనా భావిస్తున్నట్లయితే, ఒక సత్యం ఏమిటంటే సోదరులారా, చరిత్రకారులు చాలామంది ఆయన చరిత్రను రాశారు, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క చరిత్రను రచించడం జరిగింది. వారు ముస్లింలు కాదు, ముస్లిమేతరులే అనేక మంది ఆయన చరిత్రను రచించారు. అందులో ప్రతి చరిత్రకారుడు చెప్పిన విషయం ఏంటంటే, ఆయన ఒక నిరక్షరాస్యుడు, ఆయనకు చదవడము వ్రాయడము తెలియనటువంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి, మరి తన సంతకం తానే చేయలేనటువంటి ఒక వ్యక్తి, మరి అరబ్బు సాహిత్యంలోనే గొప్ప కృతిగా పేరున్నదగ్గ ఖురాన్. ఎందువలనంటే ఖురాన్ యొక్క రచనా శైలిని మనం గమనించినట్లయితే మహామహా పండితులకు కూడా లొంగనటువంటి శైలి అది. పద్యభాగం ఉంటుంది, గద్యభాగం ఉంటుంది, మరి అలంకారాలు ఉంటాయి, మరి ఉపమానాలు ఉంటాయి. మరి ఆ యొక్క శైలిని గమనించినట్లయితే మహామహా పండితుడే దీన్ని రాయగలడు అనే అభిప్రాయానికి వస్తారు. మరి అటువంటి ఉన్నతమైనటువంటి అరబ్బు సాహిత్యంలోని గొప్పదైనటువంటి కృతిగా ఎన్నదగ్గ ఖురాన్ కేవలము తన సంతకం తాను చేయలేనటువంటి ఒక వ్యక్తి రచించేశాడు అని ఎవరైనా చెబితే అది ఏ విధంగా మనము నమ్మగలం, ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తికి ఒక భాష ఏమి తెలియదండి,
ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి తమిళ భాష ఏమీ కూడా తెలియదు. మరి తమిళంలో గొప్ప రచన చేసేసాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, మనం నమ్మగలమా అది? అదేవిధంగా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు చదవడము రాయడము రానటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఖురాన్ని ఏ విధంగా రచించగలుగుతాడు? ఇది ఒక ప్రశ్న. సరే, ఒకవేళ ఆయన ఎవరో చెప్తే ఆయన రచించేశాడండి అన్న అపోహ ఉన్నట్లయితే, అయితే సోదరులారా, మరి ఆయన తన గ్రంథంలో తన గురించి రాసుకునేవాడు కదా, తన చరిత్ర గురించి రాసుకునేవారు, తన భార్య బిడ్డల గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన గురించి రాసుకుంటారు. కానీ ఆయన మరి ఆ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని గురించి ఎందుకు రాశారు? ఇంకా ప్రవక్తలందరి గురించి ఎందుకు రాశారు? మరి ఈ రోజున క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మరి ప్రవక్త ముహమ్మద్ వారిని ఎంత మాత్రం కూడా విశ్వసించడం లేదు. అటువంటి వారిని గురించి, మరి వారి ప్రవక్త అయినటువంటి క్రీస్తు యేసుని గురించి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయనకు సపోర్ట్గా ఆయన వ్రాయవలసిన అవసరం ఏముంటుంది ఆయనకి? కాబట్టి ఈ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటి సత్యాలను పరిశీలించినట్లయితే ఏం తెలుస్తుందంటే, నిస్సందేహంగా ఇది ఒక మానవ విరచితం ఎంత మాత్రం కూడా కాజాలదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఖురాన్లో నేడు కూడా ఆధునిక సైన్స్ కనుక్కుంటున్నటువంటి అనేక సైన్స్ విషయాలు ఉంటాయి. ఉదాహరణకు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉన్నది. అంటే భూమి, ఆకాశము, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా కలిసి ఉండేవి, తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్, ఒక ప్రేలుడు జరిగింది, మరి భూమి, ఆకాశము, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు అన్నీ కూడా చెల్లా చెదురుగా అప్పుడు విడిపోయాయి అని చెప్పేసి 200 సంవత్సరాల క్రితము మనకు సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అనే ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా గొప్ప ప్రేలుడు జరిగి అన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్పేసి, మరి ఈ విషయం ఖురాన్లో 1500 సంవత్సరాలకు పూర్వమే ఖురాన్లో అది కనబడుతుంది. మరి తిరస్కరించిన వారు గమనించలేదా, మేము భూమి ఆకాశాలను ఒక్క దెబ్బతో విడదీశామని చెప్పేసి ఒక వాక్యం కనబడుతుంది. మరి ఆయనకు ప్రవక్త ముహమ్మద్ వారు రచించింది అయితే, నేడు సైన్స్ కనుక్కుంటున్నటువంటి విషయాలు 1500 సంవత్సరాలకు పూర్వం ఆయనకు ఎలా తెలిసాయి? ఇది ఒక ప్రశ్న మనం ఆలోచించాలి. మరి ఇంకా చూడండి, మరి ఈ రోజున సైన్స్ మనకు చెప్తుంది, ప్రతి పుట్టుకకు వెనుక, అంటే ప్రతి జీవి పుట్టుకకు నీరు ఆధారము, H2O ఆధారం అని చెప్పేసి ఈ రోజున సైన్స్ చెప్తుంది. ఆక్సిజన్, హైడ్రోజన్, ఈ రెండు మిశ్రమమే ప్రతి మనిషిలో కూడా ఉంటుందని చెప్పి చెప్తుంది. అంటే ద ఒరిజిన్ ఆఫ్ బర్త్, ప్రతి దానికి కూడా మూలం ఏమిటంటే అది నీరు అని చెప్పేసి ఈ రోజున సైన్స్ చెప్తే, 1500 సంవత్సరాలకు పూర్వమే అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ మాట ఉన్నది. అందులో దైవం చెప్తున్నాడు, ప్రతి జీవిని మేము నీటితో సృష్టించాము అని చెప్పి. అయితే మరి ఇంత ఈ విధంగా ఏ విధంగా సాధ్యమైనది ఒక నిరక్షరాస్తుడు అయినటువంటి వ్యక్తికి ఇన్ని సైన్స్ విషయాలు 1500 సంవత్సరాలకు పూర్వం ఏ విధంగా తెలిసాయి? కాబట్టి మనం నిస్వార్థమైనటువంటి మనస్సు ఆలోచించినట్లయితే సోదరులారా, ఇది మానవ విరచితం ఎంత మాత్రం కూడా కాదు, కేవలము దైవం ఇచ్చినటువంటి ఇది గ్రంథమే అని చెప్పేసి చాలా నిస్సంకోచంగా ఎవరైనా దానిని అంగీకరించి తీరుతారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ఈ ఎపిసోడ్ను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అది సోదరులారా, మరి ఇస్లాము టెర్రరిజాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుందండి. చాలామంది టెర్రరిస్టులు మరి ముస్లింలుగా ఉన్నారండి ఈ రోజున అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అపోహ. అయితే సోదరులారా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు సరైన సమాచారము, సరైన అవగాహన లేకపోతే అన్నీ ఏ సత్యమైన అయినప్పటికీ కూడా మనకు అసత్యంగానే కనబడుతుంది. చూడండి, మరి చూడండి సోదరులారా, ఇస్లాము శాంతిని ప్రతిపాదించే ధర్మము. మరి నువ్వు అన్యాయంగా ఒక్క ప్రాణాన్ని తీసినట్లయితే సమస్త ప్రాణాలను తీసినంత పాపాన్ని ముట్టగొట్టుకుంటావు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. మరి ఒక్క ప్రాణాన్ని నువ్వు కాపాడేవంటే మరి మానవులందరి ప్రాణాలను కాపాడినంత పుణ్యాన్ని నువ్వు సంపాదిస్తావు అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది 5వ అధ్యాయం 35వ వాక్యంలో. మరి ఇంత స్పష్టంగా ఒక మానవ ప్రాణాన్ని గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇంకా దైవం చెప్తున్నాడు, మీరు ఏ ప్రాణాన్ని కూడా హతమార్చకండి సత్యంతో తప్ప, ప్రతి దాని గురించి మీరు జవాబు చెప్పుకోవాలంటున్నాడు. మరి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ వారు ఒక మూగజీవికి గట్టిగా తాడు పెట్టి కట్టేసిన సందర్భంలో ఆయన హెచ్చరిస్తారు తన శిష్యులకు, జాగ్రత్త, ఈ మూగజీవుల పట్ల మీరు సరైన విధానాన్ని అవలంబించండి, దైవం దగ్గర వీటి గురించి కూడా మీరు జవాబు చెప్పుకోవాలని చెప్పేసి హెచ్చరించారు. మరి ఈ విధంగా మాట రానటువంటి మూగజీవి పట్లే ప్రవక్త ముహమ్మద్ వారు మరి ఇంత కారుణ్యాన్ని చూపించినప్పుడు మరి మానవ ప్రాణాన్ని గురించి మరి ఇట్టే మీరు దాన్ని తీసేయండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారా? కాబట్టి సోదరులారా, మరి ఈ ఇస్లాం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఏ ధర్మం కూడా అన్యాయంగా మనిషి ప్రాణాన్ని తీయండి అని ఎంత మాత్రం కూడా చెప్పదు. ఒకవేళ అది చెప్పింది అనుకోండి అది ధర్మం ఎంత మాత్రం కూడా అనిపించుకోదు.
కాబట్టి ఏ భూమి మీద ఉన్న ఏ గ్రంథాన్ని కూడా మీరు చూడండి, మరి మానవులందరూ కూడా శాంతిగా ఉండండి అని బోధించాయి. అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇదే చెప్తుంది, మానవులందరూ దేవుని యొక్క సంతానంగా అంటే దేవుని చేత సృష్టించబడ్డవారుగా చెప్పడం జరిగింది. యా అయ్యుహల్లజీన ఆమను, మరి ఇన్న ఖలఖనాక మిన్ జకర్ వ ఉన్సా, నేను మిమ్మల్ని ఒకే స్త్రీ ఒకే పురుషుని ద్వారా సృష్టించిన ఓ మానవులారా, మరి మీరందరూ కూడా సమానమే, మీరు కాబట్టి మీరు ఎవరు ఎక్కువగా దైవానికి భయపడతారో వారే దైవానికి ఇష్టులు అని చెప్పేసి అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తే, ప్రవక్త ముహమ్మద్ వారు ఒక మాట చెప్పారు, ఓ మానవులారా మీరందరూ కూడా అన్నదమ్ములు లాంటి వారే, మీరందరూ కూడా ఒకే తండ్రి సంతానమే, ఇక్కడ ఆనందంగా గడపండి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ సహకరించుకుంటూ జీవితం గడపండి, ఒకరినొకరు మీరు సహకరించుకుంటూ సేవ చేసుకుంటూ జీవితం గడపండి, అంతేగాని అన్యాయంగా ఏ ఒకరి మార్గంలో మీరు అడ్డంకులు సృష్టించకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది అనేది అది కేవలము ఇస్లాం అప్రతిష్ట పాలు చేయడం కోసము చేస్తున్నటువంటి కుట్రలో ఒక భాగం తప్పించి వాస్తవంగా ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మరి ఈరోజున మనం చూస్తున్నాము, మరి టెర్రరిస్టుల పేరుతోటి చాలామంది జైలుకు వెళ్తున్నారు, తిరిగి వారిని మరి ఏ సాక్ష్యం కూడా లేకుండా వాళ్ళు బయటకు కూడా వస్తున్నారు. అయితే మన మీడియా వాళ్ళను అరెస్టు చేసేటప్పుడు ఏ విధంగా అయితే న్యూస్ కవర్ చేస్తుందో, వారిని బయటకు విడుదల చేస్తున్నప్పుడు ఆ యొక్క కవరేజ్ని ఎంత మాత్రం కూడా చేయడం లేదు. తద్వారా మనకు మన అపోహలుగానే ఉండిపోతున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవ అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు అన్యాయంగా ఏ ప్రాణాన్ని కూడా తీయకండి అని. కాబట్టి సోదరులారా, ఇంకా దయ్యం తలిస్తే వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని అపోహలను గురించి వాటి యొక్క యథార్థతను గురించి నేను తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్పానో వీటి మీద మనము ఇంకా బాగా అవగాహన కల్పించుకోవాలని, మరి ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలు అపార్థాలను మనం తొలగించుకొని మనము నిష్పక్షపాత హృదయంతో నిస్వార్థమైనటువంటి నిష్కల్మషమైనటువంటి హృదయంతో మనము దాన్ని అవగాహన మనము దానిని అర్థం చేసుకున్నట్లయితే మనకు అపార్థాలన్నీ కూడా తేటతెల్లమైపోతాయి. దైవం మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని స్వీకరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.